ఐక్యం అభ్యర్థికి లాగు నడుస్తూ ఉన్నాయి, ఇవాళ శురువైపోయింది. అందుకే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా గుండాల నెంబడి పెట్టుకుని మాకు మద్దతు తెలుపుకుంటున్న పార్టీ కార్యకర్తల పైన కాలనీ ప్రెసిడెంట్స్ పైన బెదిరిస్తూ ఉన్నాడు. తన తమ్ముదైనం లేక తక్కువ ఫోన్ల తోటి ఫోన్ చేసి బెదిరించుకుంటూ పోలీసులను పంపుతూ ఉన్నాడు. తమ్ముడు రామరెడ్డి గారు ఎల్బీ నగర్ ఇన్ఛార్జిగా గత 5 సంవత్సరాలు సుధీర్ రెడ్డి యొక్క దౌర్జన్యానికి, దోపిడికి, భూ కబ్జాలకి పోరాటం చేస్తూ వచ్చినాడు. ప్రాణాలొడ్డైన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం. మీ పోలీస్ మీకు అండగా ఉంటుందని నమ్మి ప్రైవేట్ గూండాలను పెట్టుకొని బెదిరిస్తే మాత్రం దెబ్బకు దెబ్బ కొట్లు ఖాయం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు భయపడటం లేడు, వాళ్ళ కండగ మేమందరం కొద్దుతూ ఉన్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. సుధీర్ రెడ్డి గారికి హెచ్చరిక, రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, శత్రుత్వంగా పనిచేస్తే ఇక్కడ భయపెట్టడం ఒకటి లేడు. ఎలక్షన్లో కొట్లాడదాం, దమ్ముంటే మాట్లాడదాం, నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, పార్టీ ఏం చేసింది చర్చించుకుందాం. గత ఎన్నికలలో కాంగ్రెస్ కండుగా కప్పుకొని ఎల్బీ నగర్లో అభివృద్ధి జరిగిందని అంటే అది కాంగ్రెస్ సాయంలో జరిపిందని మీడియా మర్చిపోయినవా? గెలుపోటంలో జరుగుతూ ఉంటాయి. ఓడుతున్న భయంతో గుండాయిజంతోనో పోలీస్ అండతో ముందుకొస్తాననుకుంటే తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉంటాం. దమ్ముంటే చర్చకు రా, కాంగ్రెస్ పార్టీతో గెలిచి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయింపు చేసి అంత నీతి నియమాలు ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాల్సింది. ఇప్పటికీ ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలుస్తున్నారు. నీతిని వల్లించవద్దు, ప్రగల్భాలు పడవద్దు. అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది చర్చించుకుందాం, చూపిద్దాం. ఇప్పుడు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మల్లెడ్డి రామరెడ్డి గారిని అధినాయకత్వం మాట్లాడి సమైక్యంగా ఐక్యంగా కొన్ని సందర్భంలో అనివార్య కారణాలు లేక స్ట్రాటజీ ప్రకారం కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అంత మాత్రాన పార్టీకి సేవలు అందిస్తున్న ఈ ఒక్క నాయకులు, ముఖ్యంగా మల్లెడ్డి రామరెడ్డి లాంటి సీనియర్ నాయకులు దొరకడం ప్రసక్తి లేదు. వారు తదనుగుణంగా గౌరవంగా పార్టీ ఆత్మకృతి ప్రభుత్వం ఏర్పడ్డారు. మా ఐక్య పోరాటానికి మీ ద్వారా ఎల్బీ నగర్ ప్రజలకు మద్దతు కోరుతూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటాము.